హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తా, అది చికెన్ పాప్కార్న్. ఈ వర్షాకాలంలో ఒక సైడ్ వాన పడుతుంటే వేడివేడిగా మంచిగా చికెన్ పాప్కార్న్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇది పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది, మంచిగా క్రంచీ క్రంచీగా చాలా బాగుంటుంది. ఎప్పుడు కూర ఫ్రై ఇలాంటివి కాకుండా ఈసారి ఇలా చికెన్ పాప్కార్న్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మరి రెసిపీ స్టార్ట్ చేసేద్దామా. ముందుగా ఒక గిన్నె తీసుకొని మీకు సరిపడ కారము, తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక టీ స్పూను గరం మసాలా, కొంచెం అల్లము, మీకు సరిపడ ఉప్పు వేసుకొని మంచిగా అన్నీ కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న చికెన్ ముక్కల్ని, 1/4 కేజీ చికెన్ ముక్కల్ని వేసి మంచిగా ఇలా కలుపుకోవాలి, ముక్కలకి మొత్తము కారం అంటేటట్లు. తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి వేసి మంచిగా ఇలా కలుపుకోవాలి, ముక్కలకు మొత్తం పట్టేటట్టు. తర్వాత పక్కన పెట్టి 1 కప్పు బ్రెడ్ పొడి, 1 గుడ్డు తెల్ల సొన, ఓన్లీ తెల్ల సొన మాత్రమే తీసుకోవాలి, పచ్చ సొన తీసుకోవద్దు, ఇలా తెల్ల సొన కానికే తీసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ ముక్కల్ని ఈ గుడ్డులో ఇలా ముంచేసి బ్రెడ్ పొడిలో దొర్లించాలి. మీకు ఇంకా బాగా క్రంచిగా రావాలంటే మళ్ళీ గుడ్డులో ఇలా ముంచి మళ్ళీ బ్రెడ్ పొడిలో దొర్లించాలి. ఇలా మీరు 2 టైమ్స్ కానీ ఇలా దొర్లించేటట్లయితే గుడ్డు 2 తెల్లసొనలు కావాలి, తర్వాత బ్రెడ్ పొడి 1 కప్పు సగం కావాలి. మీరు ఒక్కసారిలో దొర్లించేటట్టయితే 1 కప్పు సరిపోతుంది, 1 గుడ్డు తెల్ల సొన మాత్రమే సరిపోతుంది. తర్వాత అన్ని ముక్కలు ఇలా మంచిగా దొర్లించుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి, అన్నిటికీ ఇలా పట్టేటట్టు మంచిగా కలుపుకొని 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత 1 స్టవ్ పెట్టేసి స్టవ్ మీద మీ డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పోసి, మనం ఇందాక దొర్లించుకున్నాం కదా చికెన్ ముక్కలు, అవి ఒక్కొక్కటిగా ఇలా వేయాలి. కొన్ని వేయాలి, ఎక్కువ వేసినాం అనుకో క్రిస్పీ క్రిస్పీగా రావు. కొన్ని వేసి మీడియం మంట మీద అటువైపు ఇటువైపు ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. చూడండి ఎంత బాగా అయ్యాయో, మంచిగా ఇలా క్రిస్పీ క్రిస్పీగా వచ్చే వరకు ఇలా కాల్చుకోవాలి. రెడీ అయిపోయింది చికెన్ పాప్కార్న్. ఇదిలో మిరియాల పొడి కలిపినాం కాబట్టి మంచిగా ఈ వర్షాకాలంలో జలుబు అవి చేస్తుంటాయి కదా, అవేమీ దరిచేరకుండా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్తారా. పనిలో పని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన 1 గంట వస్తుంది, దాన్ని కూడా ఒకసారి టచ్ చేయండి.